ఎంట కొడతారా? హ్యాపీ ఉగాది. ఉగాది. హాయ్, హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఉగాది పచ్చడి అయితే చేయడానికి నిష్కల్ నా దగ్గర కూర్చుండు. ముందుగా అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. అలాగే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. నిష్కల్ ఉగాది పచ్చడి ఎలా చేశాడో, తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. కంపల్సరిగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఉగాది రోజులు ఇవ్వగానే మార్నింగే కన్నయ్య నేను ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. కన్నయ్యకైతే డైరెక్ట్ కొత్త డ్రెస్సే వేశాను. సమ్మర్ కాబట్టి స్లీవ్ డ్రెస్ తీసుకున్నాను, నార్మల్ డ్రెస్సే. తనని ఎక్కువ ఇబ్బంది పెట్టడం అయితే వాళ్ళ నాన్నకి నచ్చదు. తర్వాత ఇద్దరం కలిసి పూజ చేసేసాము, అందుకే ఆ బెల్ వదలట్లేడు వాడు. వాడికి బెల్ అంటే చాలా ఇష్టం. తర్వాత కంకణాలు చేసి పెట్టుకున్నాను కుండకి అండ్ మాకు కూడా. కొబ్బరికాయ మామిడికాయ కోసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బెల్లం చింతపండు నానబెరిసి పెట్టాను. ఈ ఆప పువ్వు కూడా తెంపి అన్నీ నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసుకొని కింద పెట్టేసుకున్నాను ఒక దగ్గర. తర్వాత అయితే ఈ చిన్న బిందెని తీసుకున్నానండి. ఎవ్రీ ఇయర్ మేమైతే ఈ చిన్న బిందెలోనే చేస్తాము, అందుకే ఈ ఇయర్ కూడా ఈ బిందెలోనే చేయడానికి తీసి మంచిగా వాష్ చేసి పెట్టాను. తర్వాత బిందెకి ఫస్ట్ అయితే ఒక చిన్న కంకణం కట్టాను, అలాగే గంధం ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను. కన్నయ్య కూడా కంకణం కట్టానండి. మళ్ళీ ఇంకో కంకణం నేను కట్టుకుందామని తీసే వరకు వాడు చేయి ఇంకో లెఫ్ట్ హ్యాండ్ కూడా తీసిస్తున్నాడు. రెండు చేతులు కట్టకూడదు అని చెప్పేసి అన్నాను. నవ్వుతున్నాడు ఇంకా దానికే. వాడికి ఒకటి నేను ఒకటి కంకణం కట్టుకున్నాం. వాళ్ళ డాడీ అయితే లేకుండే వాళ్ళ డాడీకి తీసి పెట్టాను. అయితే ఈసారి పచ్చడి అయితే కన్నయ్యతోనే చేపిద్దాం అనుకున్నాను, ఉగాది పచ్చడి. అందుకే అన్ని చిన్న చిన్న బౌల్స్లలో రెడీ చేసి పెట్టుకున్నాను, డైరెక్ట్ వంట చేపియాలని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను చింతపండు రసం పోపించాను, తర్వాత బెల్లం రసం పోపించాను. మంచిగా ఎంత వేసేసి కొబ్బరికాయ బెల్లం అంట ఏంటిది పప్పు క్యూటీ చెప్తున్నావురా నన్ను ఎంట కొడతారా? హ్యాపీ ఉగాది. ఉగాది ఏమున్నావు చెప్పు, ఎందుకు వై? అది ఉంచుకోవాలి నానా, జేజ కదా ఇప్పుడే కట్టుకున్నావు, అది ఉంచుకో. కొడతారు జేజ కొడుతారు. మియం చూస్తా నీకేమవుతుంది. సరే తీసేస్తా. ఈసారి అయితే చిన్న చిన్న చిట్టి చిట్టి చేతులతోని కన్నయ్యనే ఉగాది పచ్చడి చేశాడు. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వాడు మ్యాంగో అనడం, కొబ్బరికాయ అనడం, కొబ్బరికాయ అనమంటే వాడు కనరాక బెల్లం అనడం, అన్నీ క్యూట్ క్యూట్ అంటున్నాడు. తర్వాత ఇంకా దేవునికి పెట్టేశాను ప్రసాదం. ఈసారి అయితే నేను మూడు నైవేద్యాలు పెట్టానండి, లడ్లు, భక్షాలు అండ్ ఉగాది పచ్చడి చేసి నైవేద్యం అయితే పెట్టానండి. ఇంతేనండి మన వీడియో, అయితే ఎక్కువ తీయలేకపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.